हेलो वेलकम बैक टू माय चैनल नेनु स्वीट कॉर्न पुलाव चेस्तुन्नानु दानिकि कावाल्सिन पदार्थालु उल्लिपाय टमाटा अल्लम वेल्लुल्लि पेस्ट बिर्यानी स्पाइसेस कोत्तिमीर पच्चिमिर्ची स्वीट कॉर्न ओक हाफ स्वीट कॉर्न तीसुकुन्नानु अवि नीटगा तीसेसुकोनि पक्कन पेट्टुकोवाली इप्पुडु तयारी विधानं चूद्दां ఒక పాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. సారీ నెయ్యి వేసుకోవాలి. నేను ఘీ వేసాను త్రీ స్పూన్స్. ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అవి హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. నేను మూడు బిర్యానీ ఆకు వేసుకున్నాను. అవి కూడా లైట్గా ఫ్రై అవనివ్వాలి. బిర్యానీ స్పైసెస్ అంటే తెలిసినవే కదా ఫ్రెండ్స్, అందుకే నేను విడివిడిగా చెప్పలేదు. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ ఆనియన్ను సన్నగా కట్ చేసుకుని అవి కూడా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మూడు పచ్చిమిర్చి వేసుకుని అవి కూడా కొద్దిగా ఫ్రై అవనివ్వాలి. ఈ ఫ్రై అయిన తర్వాత నేను ఒక టమాటో తీసుకున్నాను, అది కూడా బిగ్ సైజ్ టమాటో వేసుకున్నాను. అవి వేసి మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు టమాటో మగ్గింది కదా ఫ్రెండ్స్, టమాటో మగ్గిన తర్వాత రెండు స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత స్వీట్ కార్న్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి అది కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు వీటికి సరిపడా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, 1½ స్పూన్ కారం వేసుకుంటున్నాను. వేసి ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. నేను ఒక స్పూన్ గరం మసాలా వేసాను. స్పైసీగా ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. ఆ మసాలా వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటున్నాను. ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఒక గ్లాస్కి 1½ గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ బాయిల్ అవనివ్వాలి. వాటర్ మరిగింది కదా ఫ్రెండ్స్, ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుని రైస్ నేను ముందుగానే 1/2 అవర్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఆ వాటర్ అంతా మొత్తం డ్రైన్ చేసేసి ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. వేసుకుని స్లోగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని హైలో పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1/2 లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా స్లోగా. మళ్ళీ స్పీడ్గా కలిపేస్తే విరిగిపోతుంది రైసు. స్లోగా మిక్స్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి 5 మినిట్స్ వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను పైన ఒక 1½ స్పూన్ ఘీ వేసుకుంటున్నాను టేస్ట్గా ఉంటుందని. వేసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ పులావ్ చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
రెడీ అయిపోయింది. ఇప్పుడు రైతా రెడీ చేస్తున్నాను. ఇప్పుడు స్వీట్ కార్న్ పులావ్ రైతాతో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ కూడా తినొచ్చు, కానీ నేను రైతా చేశాను. నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను, దానికి 1 బిగ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను నేను రైతాలో. కట్ చేసుకొని ఇప్పుడు పెరుగులో వేసేసుకుంటున్నాను. 3/4 క్యారెట్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా పెద్దగా ఉంది క్యారెట్, అంతా వేసేస్తే స్వీట్ వస్తుందని చెప్పి నేను 3/4 క్యారెట్ తురుముకుని అది కూడా వేసేసుకుంటాను. క్యారెట్ తురుము కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. నేను సాల్ట్ కూడా వేసుకున్నాను, నేను అది స్కిప్ అయిపోయింది. సాల్ట్ వేసుకుని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. రైతా కూడా రెడీ అయిపోతుంది. ఇక దీంతో టేస్టీ టేస్టీగా పులావ్లో వేసుకుని తినేయచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.